ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే ఫలితాలు వెలువడ్డాయి. మణిపూర్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్పీరన్ సింగ్ హెయింగాంగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మణిపూర్లో కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. నాకా పీపుల్స్ ఫ్రంట్, ది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, కుకీ పీపుల్స్ అలయన్స్లతో పాటు ఇండిపెండెన్స్ కూడా తమ ఉనికిని చాటుతున్నాయి. మణిపూర్లో కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. కాగా ఇక్కడ 2 ఫేజ్లలో పోలింగ్ జరిగింది. మొత్తం 60 స్థానాలకు గాను ఫిబ్రవరి 28వ తేదీన మొదటి ఫేజ్, మార్చి 5న 2వ ఫేజ్లో పోలింగ్ జరిగింది. అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలైన నేషనల్ పీపుల్స్ పార్టీ, నాకా పీపుల్స్ ఫ్రంట్లు వేర్వేరుగా ఈసారి పోటీ చేశాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు, బీజేపీ 21 సీట్లు గెలిచాయి. ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్తో పాటు చిన్న చిన్న పార్టీలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మణిపూర్ శాసనసభకు పోటీ చేసిన కీలకమైన అభ్యర్థుల విషయానికి వస్తే ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్ బీరెన్ సింగ్, అసెంబ్లీ స్పీకర్ వై కేమ్చంద్ సింగ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎన్పీపీ అభ్యర్థి యుమనామ్ జాయ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ లోకేష్ సింగ్లు ప్రముఖులు. ఎన్పీపీ, ఎన్పీఎఫ్ పార్టీలు ఈసారి ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నాయి. ఈ రెండు పార్టీలు 2017తో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నాయి. ఇక జనతాదళ్ విషయానికి వస్తే చిన్నా చితక పార్టీలతో పోల్చుకుంటే 3వ స్థానంలో ఉంది. కాగా ఎన్పీపీ, ఎన్పీఎఫ్లు 2017లో జరిగిన ఎన్నికల్లో చెరో 4 సీట్లు గెలిచాయి. ఈసారి దానికంటే ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తున్నాయి. ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మణిపూర్కు కొత్త గుర్తింపు లభిస్తుందన్నారు. ముఖ్యంగా స్టార్టప్స్, స్పోర్ట్స్, స్కిల్స్కు మారుపేరుగా మణిపూర్ నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి గేట్వేగా మణిపూర్ మారబోతోందని ప్రధాని అన్నారు. స్టార్టప్ల కోసం 100 కోట్లతో మణిపూర్ స్టార్టప్ ఫండ్లను ఏర్పాటు చేయడంతో పాటు 2 స్పెషల్ ఎకనామిక్ జోన్లను కూడా ప్రారంభిస్తామన్నారు ప్రధాని. మణిపూర్లో బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్కు పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు, కేటాయింపులు పెంచారు. దాని ఫలితం ఇప్పుడు ఎన్నికల్లో కనిపించింది.